हेलो। हेलो मैडम ओके నేను విలేకరిని మాట్లాడుతున్నాను మేడం. ఓకే మీ ఒక చిన్న సలహా మేడం. ఏంటి చెప్పండి. ఒక సబ్జెక్ట్ పైన మీతో మాట్లాడాలి మేడం. సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు ఈ చాలా మందిలో ఇప్పుడు కుల వ్యవస్థ అనేది కొంచెము నాటుకుపోయింది కదా, ఓకే ఆ సబ్జెక్ట్ పై మాట్లాడాలి. మీకు కొంచెం డౌట్ క్లియర్ చేస్తారా మేడం? సరే అడగండి. ఓకే మేడం. మేడం మీది ఏ కులం మేడం? ఏ వయసులో? అంటే వయసును బట్టి కులం ఉంటుందా మేడం? ఉంటుంది. బాల్యంలో బాలకులం, యవ్వనంలో యువకులం, వృద్ధాప్యంలో పాండీకులం, రాలిపోయే వయసులో ఎండుటాకులం. మేడం అది కాదండి, మామూలుగా మీది ఏ కులం? ఎవరు లేకుంటే ఏకాకులం, ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులం, పెళ్ళయ్యాక సంసారి కులం, కానప్పుడు బ్రహ్మచారి కులం. అది కాదండి మేడం, కమ్మ కాపు లాంటి మీది ఏ కులము? ధనముంటే ధనికులం, లేకుంటే బీదకులం, దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం, నమ్ముకుంటే నాస్తికులం. మీకు అసలు కులం లేదా? ఎందుకు లేదు? ప్రయాణిస్తే ప్రయాణికులం, యాత్రలు చేస్తే యాత్రికులం, మాయలు చేస్తే మాంత్రికులం, ఉపన్యాసం ఇస్తే ఉపన్యాసి కులం, హాస్యం పండిస్తే విదూషకులం, పాడితే గాయకులం, సభలో ఉంటే సభికులం, సినిమా హాల్లో ఉంటే ప్రేక్షకులం, టీవీల ముందు ఉంటే వీక్షకులం. మేడం మీరు ఎక్కడ చదివారు? చదివింది గురుకులం, అభ్యసించేది అభ్యాసకులం, బోధిస్తే బోధకులం, వృత్తిరీత్యా అధ్యాపకులం, పత్రికల పాఠకులం, నేర్పించే శిక్షకులం. అసలు మీరు ఎవరండి, ఇలా చంపుతున్నారు? నాగరికత నేర్పిన నాగరికులం, నాయకులమని నమ్మే అమాయకులం, మూఢత్వం పోని మూర్ఖులం. మేడం అసలు మీ వయసు ఎంత ఉంటుంది మేడం? కొందరికి పూర్వీకులం, మరికొందరికి సమాకులం, ప్రస్తుతం వర్తమాకులం. అసలు మీది ఏ దేశం? భారత జాతి వంశీకులం, భావి భారత రథసారకులం. మేడం మీకు దండం చేస్తా మేడం, ఇంకా ముందట ఎవరితోటైనా ఈ కుల వ్యవస్థ గురించి అయినా కానీ, కులం గురించి కానీ, ఇక జన్మలో కానీ ఈ కుల వ్యవస్థ అనే మాట తీసుకురాను మేడం, మీకు దండం చేస్తా మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకొక ఎప్పుడు కులం గురించి ఎవరిని అడగకండి. బుద్ధి వచ్చింది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. అడగకండి ఎవరిని.